नमस्ते अन्ना अंदर की नमस्कार बेहरन लोनी मनामा प्रांतंलो ఒక ఆసియా ప్రవాసుడు నివాసం ఉంటూ ఉన్నాడు అలాగే ఒక ఆసియా ప్రవాసుడు ప్రతిరోజు చెత్త కుప్పల దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న కుళ్ళిపోయిన పండ్లనైతే సేకరిస్తూ ఉన్నాడు అలాగే ప్రతిరోజు ఈ ఒక ఆసియా ప్రవాసుడు ఇలా చేయడంతో స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి ఇదంతా గమనించడం జరిగింది అలాగే రోజు కుళ్ళిపోయిన పండ్లను సేకరించిన ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడని చెప్పేసి ఒక రోజు స్థానికంగా ఉన్న వ్యక్తి ఆ యొక్క ఆసియా ప్రవాసుని గమనించడం జరిగింది రోజు మాదిరిగానే వచ్చిన ఆసియా ప్రవాసుడు చెత్తకుప్పల్లో ఉన్న కుళ్ళిపోయిన పండ్లను సేకరించి అతను తీసుకొని వెళ్తూ ఉండగా అతన్ని ఒక స్థానికుడు వెంబడించడం జరిగింది వెంబడించిన తర్వాత ఆ యొక్క కుళ్ళిపోయిన పండ్లను ఆ యొక్క ఆసియా ప్రవాసుడు అమ్ముతూ ఉన్నాడని తెలుసుకున్న ఈ యొక్క వ్యక్తి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఆ యొక్క ఆసియా ప్రవాసుడు దగ్గరికి వెళ్లి నిలదీయగా అతడు ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేయడం జరిగింది దీంతో కోపోద్రికుడైన స్థానికుడు అతనిపై దాడి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది అలాగే దీనిపై విచారణ జరుపుతూ ఉన్నట్లు బెహరన్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించడం జరిగింది ప్రజల ఆరోగ్యాలను చెడగొడుతూ వాళ్ళ యొక్క ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఆసియా ప్రవాసుడు చేసిన పనిని ఏ విధంగా సహించబోమని చెప్పి పోలీస్ అధికారులు వెల్లడించడం జరిగింది కాబట్టి బెహరన్లో ఎవరైనా సరే పండ్లు గాని కూరగాయలు గాని కొనుతూ ఉన్నప్పుడు ప్రవాసులు తక్కువ ధరకే ఇస్తూ ఉన్నారని చెప్పి చాలా మంది అయితే కొంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళ దగ్గర మీరు పండ్లు గాని కూరగాయలు గాని ఇతర వస్తువులు కొనుగోలు చేయకుండా మీ దగ్గరగా ఉన్న సూపర్ మార్కెట్లు గాని జమ్మియాలకు గాని మీరు వెళ్ళి ఒక రూపాయి ఎక్కువైనా సరే అక్కడ నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయాలని చెప్పి స్థానికంగా ఉన్న అధికారులు బెహరన్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులకు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.